అందరికీ నమస్తే అండి. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుగుతాయని అందరికీ తెలుసు. 18 సంవత్సరాల యువ ఓటర్లకి తెలుసు, 70-80 సంవత్సరాల సీనియర్ ఓటర్లకి తెలుసు. 45 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఉన్న, రాజకీయంలో ఉన్న ఆయన చెప్పుకుంటారు ఏది, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న, 17 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారికి కూడా తెలుసు. కానీ తెలిసి తెలిసి పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి, పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతాయి, పార్టీ గుర్తులకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు, పార్టీలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేదు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఒక పెద్ద రాజకీయ వివాదానికి తెరతీసింది. ఈ విషయం అందరికీ తెలుసు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఎస్సీసీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలి మొదటి నుంచి బాగా పరిశీలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ గారి మీద ఇంకా ఆశలు, హోప్స్ లేవు. అంటే ఆయన చంద్రబాబు గారి మీద చర్యలు తీసుకుంటారనే హోప్స్ అయితే లేవు. నిజంగా ఇది రాజ్యాంగబద్ధంగా ఖచ్చితమైన తప్పు. ఎన్నికల స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రకటించడం అనేది రాజ్యాంగబద్ధంగా ఒక పెద్ద తప్పు. స్థానిక ఎన్నికలకు పార్టీ రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఆయన ప్రకటించకూడదు. సో ఖచ్చితంగా ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే, ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం మీద ఆయన సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. పైగా మీడియా ప్రతినిధులు నిన్న అనంతపురం జిల్లాలో ఒక ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా కోప్పడి రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న వైసీపీ ఊరికే ఊరుకోదు కదా. సో యాజ్ పర్ ప్రోటోకాల్ రూల్ ప్రకారం ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక ఫిర్యాదు చేసింది. దాంతోపాటు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు అని పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే వాళ్ళ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టో సందర్భాన్నే దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ చంద్రబాబును ఇరుకును పెట్టేలా, రాజకీయంగానూ ఇరుకును పెట్టేలా, వ్యక్తిగతంగానూ ఇరుకును పెట్టేలా, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులకు గురి చేసేలా కొన్ని ప్లాన్స్ అయితే వేసుకుంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చాలా యారగంట్గా, చాలా కోపంగా, చాలా సీరియస్గా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు తీసుకుంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు చంద్రబాబు, 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబుకి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించడం ఏంటి, సో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన మీద చర్యలు తీసుకుంటాం అని స్పష్టంగా చెప్పారన్నమాట. సో ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే చంద్రబాబు మీద కేసు నమోదు చేయడానికి, ఆయనకు నోటీసులు ఇవ్వడానికి, విచారణకు పిలిపించడానికి, అరెస్ట్ చేయడానికి కూడా అధికార పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అయితే వీటన్నిటికంటే ముందు ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఆయన చర్యలు తీసుకోకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద, చంద్రబాబు మీద, ఇద్దరి మీద కలిపి కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా, రాజ్యాంగ ఉల్లంఘనకు పడ్డారు వీళ్ళిద్దరూ అని వెళ్లే ఆలోచనలో కూడా వైసీపీ అయితే ఉంది.